శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇవాళ సోమవారం స్వామివారి సన్నిధిలో నవరాత్రుల్లో వినాయక నవరాత్రుల్లో ముఖ్యమైనటువంటి రోజు. భగవంతుడు చిలుకూరులో మహాప్రాకార ప్రదక్షిణం అంటే ఏంటో భక్తులకి అవగాహన కల్పించే రీతిలో దేవాలయ ప్రాంగణం బయట ప్రదక్షిణం చేయించి చూపించడం జరిగింది. ఎందుకు అంటే స్వామివారు భక్తులని అనుగ్రహిస్తున్నారు, భక్తులు స్వామివారికి ప్రదక్షిణం చెల్లించలేకపోతున్నామే అనే ఒక సెంటిమెంట్తో భక్తుల మనసులో ఒక ఆందోళనకరమైన విషయం ఉంది. కాబట్టి COVID-19 కారణంగా పోయిన ఏడాది మార్చి 19వ తారీఖు నుంచి ప్రదక్షిణాలు మేము అలో చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు కూడా పరిస్థితి ఇంకా పూర్తిగా సరిగా కాలేదు కాబట్టి ప్రదక్షిణాలు ప్రారంభించలేము. కాబట్టి లోపల బయట దేవాలయ ప్రాకారం చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తే మహాప్రాకార ప్రదక్షిణం అవుతుంది, 10 రెట్లు ఆశీర్వాదం ఉంటుంది. ఆగమశాస్త్ర ప్రకారం ఏతద్దశగుణం భవతి, 10 రెట్లు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి దీన్ని మహాప్రాకార ప్రదక్షిణంగా భక్తులకి పరిచయం చేయడం జరిగింది. 108 చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు 11 ప్రదక్షిణాలు బయట దేవాలయం బయట గోపురం బయట నుంచి మొత్తం ఒక ప్రదక్షిణం చేస్తే 10 రెట్లు అవుతుంది. కాబట్టి 11 ప్రదక్షిణాలు చేస్తే 110 ప్రదక్షిణాలు అయిపోతాయి. కాబట్టి సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు, స్వామివారి మొక్కు తీర్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇందులో సంఖ్యాపరంగా కాకుండా ఇప్పుడు శాస్త్రపరంగా చూద్దాం. దేవాలయం లోపల ఒక రావి చెట్టు శివాలయం పైన ఉంది, బయట ఒక రావి చెట్టు ఉంది, వెనకాల ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆయన ఒక రావి చెట్టు కింద కొలువున్నాడు. ఈ 3 రావి చెట్లు కలిపితే గిరి ప్రదక్షిణానికి సమానం అవుతుంది. కాబట్టి కొండ చుట్టూ ప్రదక్షిణం చేసినటువంటి